వెల్కమ్ టు రాజుగారి పూజగది. ఈరోజు చాగంటి కోటేశ్వరరావు గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం. చాగంటి ఆ పేరు తెలియని వారు ఎవ్వరూ లేరు. ఇంకా నిజం చెప్పాలంటే ఈ తరం మతస్థుల వారు కూడా చాగంటి స్వరం వినడానికి ఏమాత్రం మొహమాట పడరంటే అది అతిశయోక్తి లేదు. అంతటి కీర్తిని సంపాదించుకున్నారు. చాగంటి కోటేశ్వరరావు గురించి చాలామంది తెలియని కొన్ని సంగతులు ఇవాళ సినిమా హీరోల్లో అగ్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని పేరు ప్రఖ్యాతలు కలిగిన ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. గత 15 ఏళ్లలో ఆయన సాధించిన ప్రతిష్ట మరి ఏ ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదు అనేది నిస్సందేహం. అఖండ ప్రజ్ఞావంతుడు, పండితుడు వేదమూర్తి చాగంటి వారు. ఆయన ఎంతటి ప్రఖ్యాతి గడించారో కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు, సునాయాసంగా బయటపడ్డారు. చాగంటి వారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వ్యవసాయ శాఖలో ఉన్న ఉన్నతాధికారిణి. ఏ ఛానల్లో చూసినా చాగంటి వారి ప్రవచనాలు కనిపిస్తుంటాయి. అవి చూస్తే అసలు చాగంటి వారు ఏనాడైనా ఆఫీస్కు వెళ్ళారా అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా. కానీ చాగంటి వారు ఆఫీస్కు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు, ఒక్కసారి కూడా లేట్ పర్మిషన్స్ తీసుకోరు. ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు, అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో. ఛానల్స్ వారు అక్కడికి వెళ్ళి రికార్డ్ చేసుకొని ప్రసారం చేస్తుంటారు. చాగంటి వారికి ఉన్న ప్రతిభా సంపత్తిని సొమ్ము చేసుకోదలుచుకుంటే ఈపాటికి ఆయన 100 ఎకరాల భూములు, ఇల్లు, వాకిళ్ళు, మణిమాణిక్యాలు సంపాదించేవారు. కానీ ప్రవచనాలను ఆయన నయా పైసా కూడా పారితోషికం తీసుకోరు. ఎక్కడైనా బయట నగరాలకు వెళ్ళి ప్రవచనాలు ఇవ్వాల్సి వస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకుల నుంచి డబ్బు తీసుకోరు. ఆయనకున్నది కేవలం 2 పడకల గది, చిన్న ఇల్లు. ఇంతవరకు ఆయనకు కారు లేదు. ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు. ఎఫ్సీఐ డైరెక్టర్ క్రైస్తవుడు. చాగంటి వారు ఆఫీస్కు వెళ్ళగానే ఆయన స్వయంగా వచ్చి బూట్లు విప్పి చాగంటి వారికి నమస్కారం చేస్తారు. సెలవులను ఉపయోగించుకోమని కావాలంటే లేట్ అనుమతులు తీసుకొని చెప్పిన చాగంటి వారు ఆ సౌకర్యాలను ఎన్నడూ వినియోగించుకోలేదు. చాగంటి వారికి 6-7 ఏళ్ల వయసులో జనకులు గతించారు. ఆయనకు ఒక అక్క, ఒక చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కష్టపడి 4 పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు, నిరుపేద కుటుంబం. కుటుంబానికి తాను మాత్రమే పెద్ద దిక్కు. అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రులు సరస్వతి ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయి నుంచి ఆయన విద్యా బుద్ధులు వికసించాయి. వేదగ్రణి అయిన రసన మీద తిష్ట వేసుకొని కూర్చున్నది. ఫలితంగా ఆయన యూనివర్సిటీ స్థాయి వరకు గోల్డ్ మెడలిస్ట్గా ఎదిగారు. ఇక ఆయన ఇవాళ చెప్పే ప్రవచనాలు వెనుక ఆయనేదో వేదవేదంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు అపోసన పట్టారని చాలామంది పొరపాటు పడతారు. ఆయన కృషి పెద్దగా లేదు, అవన్నీ ఆయనకు పూర్వజన్మ సుకృతంగా లభించినవని అంటే మనం ఆశ్చర్యపోవాలి. ఇది వారికి భగవంతుడు ఇచ్చిన వరం తప్ప ఈ జన్మ కృషి కాదు. అలా అని ఆయన వాటిని చదవలేదని కాదు, ఎంత చదివినా ధారణాశక్తి అనేది ప్రధానం. ఒకసారి శంకరుల సౌందర్య లహరి తిరగేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు. వరప్రసాదితులకు మాత్రమే ఇది సాధ్యం. ఆయన ఉద్యోగంలో చేరాక తోబొట్టువులు బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెళ్ళు, తమ్ముడుకు తానే తన సంపదతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం దారపోశారు. తనకంటూ ఈరోజు వరకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదంటే నమ్ముతారా? అప్పుడప్పుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చొని భక్తుల ముందు భారత భాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. చూశారు కదండి చాగంటి కోటేశ్వరరావు గారి చరిత్ర. ఆయన పేరులో కోటేశ్వరరావు అని ఉంది. ఆయనకు కోట్లు ధనం లేకపోయినా కోటి తరాలు చెప్పుకునే గొప్ప కీర్తి ఆయనకుంది. ఆయన ప్రవచనాల ద్వారా ఇప్పటి తరం వారు వారి వారి జీవితంలో చేసే చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటూ కుటుంబాలు బాగుపడుతూ ఉన్నాయి అంటే అంత చాగంటి వారి మహిమేనని చెప్పుకోవాలి.